ఫోర్ కొడతారా, సిక్స్ కొడతారా, వైడ్ పడుతుందా, నోట్ పడుతుందా, మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, కోహ్లీ ఎన్ని ఫోర్లు కొడతాడు, ధోని ఎన్ని సిక్స్లు బాతాడు, ఇవేవి కౌన్ బనేగా కరోడ్పతిలో ప్రశ్నలు కాదు, బెట్టింగ్ రాయుల్లో ఆఫర్లు. ఒక్కో మ్యాచ్ కు ఒక్కో రకంగా బెట్టింగ్లు జరుపుతున్నారు. అయితే కొన్ని చోట్ల పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఓవైపు గ్రౌండ్ లో సిక్స్లు ఫోర్లతో ఐపీఎల్ సీజన్ 11 జోరుగా సాగుతుంటే, మరోవైపు అదే స్థాయిలో బెట్టింగ్ కూడా సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. భీమవరంలోని ఓ ఇంట్లో ఉన్న బుకీ పంటర్స్ ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద 6 ఫోన్లు, ఓ ఎల్సీడి టీవీని స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం శంకర పద్దయ్య గారి వీధిలో బెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే మా వన్ టౌన్ సీఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది టీం వెళ్ళి 4 పట్టుకోవడం జరిగింది. ఈ 4 ముఖ్య భీమనాథ లక్ష్మీనారాయణ అలియాస్ గీతాజీ ఈయన టీవీ పెట్టుకుని సెట్ అప్ ఫోన్లు పెట్టుకుని ఫోన్ ద్వారా ఈ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాను. దీంతో పాటు మరొకరు నాగరాజు, శ్యామ్ సుందర్, నాగబదవని ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర మొత్తం 40,000 రూపాయలు క్యాష్ మరియు సెట్ అప్ బాక్స్, టీవీ, ఆర్ సెల్ ఫోన్లు రికవర్ క్యాల్కులేటర్ రికవర్ చేయడం జరిగింది. ఇటీవల ఒంగోలు పోలీసులు నిర్వహించిన రైడ్ లో కూడా ఓ బ్యాచ్ దొరికింది. బెట్టింగులకు పాల్పడడంతో పాటు గంజాయి కూడా సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఒంగోలుతో పాటు దర్శి, అద్దంకి ప్రాంతాల్లో కూడా ఈ బెట్టింగ్ దందా జోరుగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఈ శ్రీనివాసరెడ్డి, ఎరుకుల రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఈ మానిటర్ ఉపయోగించి, 14 సెల్ ఫోన్లు వాడి, అలాగే 3 ల్యాప్టాప్ల సహాయంతో వారి దగ్గర ఏజెంట్స్ని పెట్టేసుకుని ఒక్కొక్క మ్యాచ్లో 10 పీపుల్ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ ఉన్నారు. వీరికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం చూసినట్లయితే లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళు ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పైన ఉన్నటువంటి ముఠాకి అందజేశారో దానికి సంబంధించిన బ్యాంక్ బుక్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్ని ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి అంతేకాకుండా వీరి పై స్థాయిలో ఉండేవారు ఈ వీరి దగ్గరకు వచ్చే ముఠాకి గంజాయి అలవాటు చేస్తూ గంజాయి కూడా సప్లై చేస్తూ ఉన్నారు. వారి దగ్గర ఆ గంజాయి కూడా జరిగింది. ఇక అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి బెట్టింగ్ అంతా బయటపడింది. కదిరిలోని ఓ లాడ్జిలో ఐపీఎల్ మ్యాచ్ల మీద బెట్టింగ్లు చేస్తున్న వారిని అరెస్టు చేశారు.